హాయ్ బుడీస్, ప్రాబ్లం నెంబర్ 3. ఏ రెక్టాంగులర్ లామినా ఆఫ్ సైడ్ 30 mm ఇంటూ 20 mm. సో మనం ఇక్కడ రెక్టాంగులర్ లామినా తీసుకోవాలి. సో రెక్టాంగులర్ అంటే 2 faces ఈక్వల్గా ఉంటుంది, అనదర్ 2 faces వచ్చి వేరే డైమెన్షన్స్ ఉంటాయన్నమాట. సో ABCD ఈజ్ పర్పెండికులర్ టు VP. సో ఆ రెక్టాంగులర్ లామిన ఎలా ఉండాలి? పర్పెండికులర్ టు VP ఉండాలి అండ్ ఇన్క్లైన్ ఎట్ 30° టు HP అనేసి కండిషన్ ఇచ్చాడు. ద లాంగర్ సైడ్ ఆఫ్ ది రెక్టాంగులర్ ఈజ్ ప్యారలల్ టు VP. సో రెక్టాంగులర్ ఫేస్ వచ్చి ఒకటి లాంగర్ ఉంటుంది, ఒకటి షార్ట్ ఉంటుంది అనమాట. సో అది ఎలా ఉండాలని చెప్పాడంటే ప్యారలల్ టు VP అన్నాడు. సో డ్రా ది ప్రొజెక్షన్స్. సో ఫస్ట్ మీకు ఒక డెమో చూపిస్తాను. సో ఇది ప్లేన్ అనుకోండి, ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ HP అండ్ VP. సో వాడు కండిషన్ ఏమి ఇచ్చాడంటే ఇది యాక్చువల్గా స్క్వేర్ రెక్టాంగులర్ కన్సిడర్ చేసుకోండి. సో ABCD అని చెప్పాడు, 30 x 20 అన్నాడు, 30 x 20. సో పర్పెండికులర్ టు VP. సో ఈ కండిషన్ ఎలా అప్లై చేస్తామంటే చూడండి. సో ఇది ఇలా ఇన్సర్ట్ చేసామంటే పర్పెండికులర్ టు VP, ఇది VP కదా, VP ఇది పర్పెండికులర్, ఇది ప్యారలల్, అందుకే ఇది పర్పెండికులర్ టు VP కండిషన్. నెక్స్ట్ ఇన్క్లైన్ ఎట్ 30° టు HP అంటే ఇది ఇలా ఇన్క్లైన్ చేస్తే 30° టు HP వస్తుంది. నెక్స్ట్ ద లాంగర్ సైడ్ ఆఫ్ ది రెక్టాంగులర్ ఈజ్ ప్యారలల్ టు VP అంటే ఇది ఒక లాంగర్ సైడ్ అనుకుంటే ఇది వచ్చి ఎలా ఉండాలా, ప్యారలల్గా ఉండాలా. సో ఈ లైన్ అనేది ఇది ప్యారలల్. సో సింపుల్గా ఏంటంటే పర్పెండికులర్ VP అంటే ఇది VP ప్లేన్, ఈ VP ప్లేన్కి ఇది పర్పెండికులర్, ఇలా ఇన్సర్ట్ చేస్తే అప్పుడు ఇది ప్యారలల్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు సమ్ డ్రా చేస్తాం. సో ఫస్ట్ డ్రా ది XY లైన్. సో అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా చేసుకోండి. ఫస్ట్ డ్రా ది XY లైన్. సో నేమ్ X అండ్ Y. నెక్స్ట్ రెక్టాంగులర్ లామినా ఎంత ఇచ్చాడు మనకు? 30 x 20 ఇచ్చాడు అన్నమాట. సో రెక్టాంగిల్ లైన్ 30 x 20కి లైన్ డ్రా చేసుకుంటాం. సో డిస్టెన్స్ పర్టికులర్ ఇవ్వలేదు కాబట్టి మన ఇష్టం టాప్ బాటంలో 30 x 20 డ్రా చేసుకుంటాం. ఇది 30, ఇది 20. సో మనకి డిస్టెన్స్ ఇవ్వలేదు కాబట్టి మన ఇష్టం అన్నమాట. నెక్స్ట్ సో నేమ్స్ రాసుకుంటాం, ABCD. సో ABCD. సో 30 x 20 కదా, సో దాన్ని ఫస్ట్ కంప్లీట్ చేస్తాం. సో డైమెన్షన్స్ మనం ప్రాపర్గా ఇవ్వాలి. ఇది 20, ఇది 30. సో ఎర్ర మనకు 1:3 రేషియో డ్రా చేయండి. ఇక్కడ ఎర్ర మార్క్ 1:2, 1:3 రేషియో డ్రా చేయండి. సో ఇది 20, ఇది 30. సో నెక్స్ట్ ఇక్కడ మనం డిస్టెన్స్ ఇవ్వలేదు కాబట్టి మన ఇష్టం. సో దీన్ని ప్రొజెక్ట్ చేయండి అప్పర్కి. సో మనకు ఇలాంటి ప్రాబ్లంలో సెంటర్ పాయింట్ కూడా ఇంపార్టెంటే, సో సెంటర్ పాయింట్ కాబట్టి కూడా మీరు మార్క్ చేసుకోండి. నెక్స్ట్ సో దీన్ని మనం చూసామనుకోండి, మనకు ఒక లైన్గా కనబడుతుంది ఫ్రంట్ వ్యూ నుంచి చూస్తే. సో ఇక్కడ ఏదైనా ఒక హైట్లో మనం లైన్ డ్రా చేసుకోండి. ఈ హైట్ మనకి ఇవ్వలేదు కాబట్టి మన ఇష్టం. సో దీన్ని ఎక్స్పాండ్ చేసుకోండి. సో మనకు ఈ లైన్ అనేది వస్తుందన్నమాట. సో ఇది కండిషన్ పర్పెండికులర్ టు VP అంటే. సో ఆబ్జెక్ట్ అనేది మనకు HP వస్తుంది, లైన్ అనేది VP వస్తుంది. సో కండిషన్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నేమ్స్ ఇచ్చేస్తాం, A డాష్, B డాష్, C డాష్ అండ్ D డాష్. సో నెక్స్ట్ ఇంకో కండిషన్ ఇచ్చాడు, ఇన్క్లైన్ ఎట్ 30° టు HP. HP అంటే మనకు VP డ్రా చేయాలి. సో ఇక్కడ లైన్ డ్రా చేసుకున్నాం కూడా, ఇక్కడ ఒకసారి డిస్టెన్స్ తీసుకోండి. ఈ డిస్టెన్స్ మన ఇష్టం. ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుంది? 30 ఉంది కదా.
సో 30కి సేమ్ లైన్లోనే 30 మీరు 30 యాంగిల్ డ్రా చేయాలి. సో డ్రా చేయాలంటే కాంపస్ తీసుకోండి. సో ఈ పాయింట్ని ఈ పాయింట్కి మెచ్ చేయండి. సో ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుందో సేమ్ ఆ డిస్టెన్స్ మీరు డ్రా చేయాలి, ఎక్కువ అవసరం లేదు. వన్ టూ త్రీ, ఓకేనా? సో ఇది 30. నెక్స్ట్ మళ్ళీ స్ట్రైట్ చేసుకోండి. సో దాని నేమ్స్ రాసుకోండి. ఇక్కడ ఏ డాష్ ఉంది కదా, ఇక్కడ A1 డాష్, B1 డాష్, ఇక్కడ C1 డాష్, D1 డాష్. సో దీని కిందికి ప్రొజెక్ట్ చేస్తే మనకు ఇంకో రెక్టాంగులర్ అనేది వస్తుందన్నమాట. సో మళ్ళీ ఇలా ప్రొజెక్ట్ చేయండి. సో దీన్ని కూడా ప్రొజెక్ట్ చేయండి. సో చూడండి సార్, మనకి ఇక్కడ బాక్స్ లాగా వస్తుంది, దీన్ని డార్క్ చేసుకోవాలి. సో ఇక్కడంతా నేను ఒకే పెన్సిల్ వాడుతున్నా, మీరు మటుకు లైట్ హెచ్ పెన్సిల్, 2H పెన్సిల్ యూజ్ చేయండి. సో దీనికి నేమ్స్ రాసుకుంటాం, A1, B1, C1, D1. సో నెక్స్ట్ యాంగిల్ 30 కదా. సో ఈ లైన్ కొద్దిగా కిందికి ఎక్స్పాండ్ చేసుకోండి, XY లైన్కి. సో ఇక్కడ 30 యాంగిల్ మెసేజ్ చేస్తే సరిపోతుంది. ఏరో మార్క్స్ వచ్చి చాలా ఇంపార్టెంట్, ఒకటి ఎలా ఉంటుందో ఇంకోటి అలా విధంగా డ్రా చేస్తే సరిపోతుంది, ఓకేనా? సో దీని స్టేజెస్ రాస్తాను. దీంతో టాప్ వ్యూ వచ్చి మనకు ఎప్పుడు కానీ ఇది టాప్ వ్యూ. ఇది టాప్ వ్యూ, ఇది కూడా టాప్ వ్యూ వస్తుంది. నెక్స్ట్ వచ్చి టాప్ వ్యూ చూస్తే మనకు హెచ్పిలో ప్రొజెక్ట్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చి ఫ్రంట్ వ్యూ, ఇది సో ఈ లైన్ కూడా ఫ్రంట్ వ్యూ వస్తుంది. ఫ్రంట్ వ్యూలో మనం 30 యాంగిల్ టెల్ చేస్తున్నాం, అది కూడా రాస్తాను మీకు. ఫ్రంట్ వ్యూ టిల్ట్ 30 యాంగిల్, ఓకేనా? సో స్టేజ్ ఈ స్టేజ్ 1, ఇది 2 వస్తుంది మనకు. ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేసాం కదా, ఇది స్టేజ్ 2, స్టేజ్ 1, స్టేజ్ 2, మళ్ళీ ఇది స్టేజ్ 3. ఇది రాయన అవసరం లేదు, మీకు జస్ట్ వచ్చి ఐడెంటిఫికేషన్ మీకు ఇక్కడ. ఇది స్టేజ్ 4. సో ఇక్కడ మీకు డార్క్ అనేది నేను పెన్తో డ్రా చేస్తాను. సో మీరు పెన్సిల్తో మీరు హైలైట్ చేస్తే సరిపోతుంది. సో దీంతో నేను బ్లూ పెన్తో డ్రా చేస్తున్నా. సో మీరు ఇవన్నీ మీరు డార్క్ పెన్సిల్తో వాడితే సరిపోతుంది. సో మీరు డ్రాయింగ్ షీట్లో ఎప్పుడు పెన్ యూజ్ చేయకూడదు, పెన్సిలే వాడాలి. సో మనకు హైలైట్ అయ్యే కోసం నేను పెన్ వాడుతున్నా. మీరైతే ఇక్కడ దీన్ని డార్క్ పెన్సిల్ వాడండి. సో ఇవి మటుకు డార్క్గా ఉండాలి, వీటంతా చాలా లైట్గా డ్రా చేయండి. థ్యాంక్ యూ.